అవినీతి లేని ప్రభుత్వం ఇస్తామన్నా. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేదిక మీద మేమందరం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పండి, 10 రూపాయలు ఈ వస్తుంది కదా, పక్కన వస్తున్నాడు 100 రూపాయలు మరి ఏదైనా చేయాలంటే మీరు చెప్పగలం. ఒక్కరు మాలో ఎవరైనా 100 రూపాయల కోసం చేయించాలని చెప్పండి. నాయకుడు మహాభై రావడం వెతికి వెతికి వాళ్ళని కడిగి చేస్తాం పట్టుకుని వాళ్ళు కొంచెం ఊపిరి ప్రతి క్షణం వాళ్ళ శ్వాస ఆశ అవినీతి అయితే మా శ్వాస ఆశ ఆదర్శం నీతి డిజైన్ చేసుకోవచ్చు. ఇవాళంటే ఈ 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా ఉన్నా ఎమ్మెల్యే ఎప్పుడైనా ఒక అత్యంత లక్ష్యం కొంచెం పత్య చెయ్యాము వదిలే ఎవరికేమన్నారు తక్కువ ప్రజాకేమి ఇప్పుడు వస్తాడు మొరడు వస్తాడు. అందుకు ఒక అర్థవంతమైనటువంటి రాజకీయాన్ని అర్థవంతమైనటువంటి పాలన ప్రజలకి ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక రమేష్ చెప్పింది.